ప్రేమన సహోదరి సహోదరులారా, అవును, భయముతో తలుపులు మూసుకొని వారి జీవితంలో ఉన్నటువంటి శిష్యుల మధ్యలో యేసు ప్రభు నిలబడ్డాడు. శాంతి కలుగునుగాక అని చెప్పాడు. అంతేకాదండి, చాలా గొప్ప సత్యమును ప్రభు మనకు వివరిస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 20వ వచనంలో ఎంత బాగున్నదంటే, ఒకసారి ఆలోచిస్తే మన హృదయంలో ఉన్నటువంటి బాధలన్నీ మన నుండి తొలగిపోతాయి. ప్రభు ఏం చేస్తున్నాడు? తన చేతులను తన ప్రక్కను చూపగా యేసుప్రభు ఏం చేస్తున్నాడు? చేతులను తన ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. ఎందుకండి ఆనందం వచ్చింది? భయముతో ఉన్నారు, తలుపులు మూసుకొని ఉన్నారు. సడన్గా ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? దానిలో ఉన్న సత్యమే ఈరోజు ప్రభు మనకు ఆ ఆనందమును కలిగించే సందేశం. అదేంటంటే, మొదటిగా ప్రభు ఏం చేస్తున్నాడు? తన చేతులను వారికి చూపుతున్నాడు. అంటే చేతులను చూడండి, ఈ చెయ్యి మిమ్మల్ని విడిచిపెట్టునా? చేతులను చూడండి, రక్తము కారుతున్నది. ఈ చేతులను చూడండి, చీలలతో కొట్టబడిన గాయపడిన హస్తం మిమ్మల్ని కౌగలించుకున్నదా? మిమ్మల్ని ఎత్తుకున్నదా? ఎందుకు భయపడుతున్నారు? నేనే కదా, నేను మీతో ఉన్నానని అభయమొసగు హస్తం. మీకు తెలుసు, చిన్నపిల్లలు చండి బిడ్డలు పడిపోతే అమ్మా అని పిలిచినప్పుడు మన చేతులు వెంటనే ఎత్తి, ఉన్నాను కదా బిడ్డ, ఎందుకు నాన్న ఏడుస్తున్నావని చెప్పినట్లు చేతులను చాపి వారికి చూపిస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆయన తన ప్రక్కను చూపిస్తూ ఉన్నాడు. బల్లమ్మతో పొడవబడిన నా హృదయం, దాని నుండి ప్రవహించే జీవజలం రక్తం, ఇవన్నీ మీకోసమే కదా. అంటే నా హస్తం మీకోసం, నా హృదయం మీకోసం ఎల్లప్పుడూ వేచి ఉన్నది. భయపడకండి, నా హృదయం మిమ్మల్ని వదిలిపెట్టునా? దానికి నా హృదయం అంగీకరించదు బిడ్డలారా. మీ నిజమే, మీలో కొందరు నన్ను బొంకారు, కొందరు అప్పగించారు, నా నుండి పారిపోయారు. కానీ నా హృదయం మీకోసం ఎల్లప్పుడూ ఉన్నదని తన ప్రేమను పంచుతూ ఉన్నాడు. అందుకే ఆనందం కలుగుతున్నది. వాళ్ళు భయపడి ఉంటారు, ఓ యేసు ప్రభు వస్తే తిడతాడేమో, మనం శపిస్తాడేమో, ఎందుకంటే మానవులు అలా చేస్తారు. వాళ్ళు చేసిన పొరపాట్లు అంత ఘోరమైనది. నిలబడతానని చెప్పి అబద్ధమాడి బొంకి మోసం చేసిన వ్యక్తులు కనిపిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉన్నదేమో. పాపములో పడిపోయావు, దేవునికి దూరమైపోయావు, దేవుడు నన్ను తిడతాడేమో, నన్ను శపిస్తాడేమో, అందుకే నా కుటుంబం ఇట్లా అయిపోయిందేమో, నా భవిష్యత్తులో ఇలా అయిపోయిందేమో, నా జీవితంలో ఏమి కలిసి రాలేదేమో అని భయముతో తలుపులు మూసుకొని ఉన్నావా? చేతులను చూడు, గాయపడిన యేసుప్రభు హస్తమును చూడు, ఆయన ప్రక్కను చూడు. హృదయం నిన్ను పిలుస్తూ ఉన్నది, రమ్మను చూడాడు, రా. నీ పరిస్థితి ఏంటిది? ఎందుకు భయముతో ఉన్నావు నాయన? నేనే కదా, నిన్ను అర్థం చేసుకుంటాను, రా అని ప్రేమతో పిలిచే హస్తం మన కోసం వేచి ఉన్నదని ఈ సత్యం ద్వారా ఆ పునరుత్థానమైన ప్రభు చెప్పిన వెంటనే ఆనందం కలుగుతున్నది. మీ దుఃఖం ఆనందముగా ఈ రోజున మారాలని, ఆయన హస్తమును చూస్తే చాలు, ఆయన ప్రక్కన వెలువడిన రక్తమును చూస్తే చాలు, మన జీవితమే మారిపోతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరల యోహాను 20:21లో మరల ప్రభు అంటున్నాడు, శాంతి కలుగును కాక. ముందే చెప్పాడు కదా, సరిపోదా? ఎందుకంటే వారు హృదయం చిన్న చిన్నగా ఇప్పుడు నింపుతూ ఉన్నాడు ప్రేమతో. మొదటిగా వాళ్ళ మధ్యలో నిలబడి శాంతి కలుగును కాక అని చెప్పాడు. రెండవది చేతులను ప్రక్కను చూపించి మరల చెప్తున్నాడు, శాంతి కలుగునుగాక. తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపిస్తూ ఉన్నానని పలుకుతున్నాడు. మీరు వెళ్ళాలండి, ఇప్పుడు నా పని మీరు చేయాలి అని వాళ్ళకి, వాళ్ళని గాయములను స్వస్థపరచాడు. ఫస్ట్ గాయములతో ఉన్నవారు వాక్యం చెప్తే ఎవరి గాయములు స్వస్థపరచలేరు. ఫస్ట్ ప్రసంగం చెప్పే వ్యక్తి స్వస్థతను పొందాలి, ఆయన ప్రేమతో నింపబడాలి. అప్పుడే ప్రజలు వింటున్నప్పుడు, ఓ ఈ ఫాదర్ గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని మీరు తెలుసుకుంటారు. నేను మీకు అబద్ధం ఆడలేను, ఫస్ట్ నేను దేవుని సన్నిధిలో కూర్చొని నా గాయములను ప్రభును కర్పిస్తూ నేను స్వస్థతను పొందాలి, ఆ స్వస్థత మీలో ప్రవహించాలి. అదే యేసు ప్రభు చేశాడు. వాళ్ళ గాయాలను మాన్పాడు, వారి గాయములకు కట్లు కట్టాడు. పిదప్ప,
మీరు వెళ్ళండి, తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపిస్తున్నానని వారిని పంపిస్తూ ఉన్నాడు. 22వ వచనం పలుకుచున్నది, అట్లు పలికి వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు అని చెప్పాడు. చూడండి, ఒక్కొక్క మెట్టెక్కిస్తున్నాడు, వారి గాయాలను మానుపుతున్నాడు, వాళ్ళని పంపిస్తూ ఉన్నాడు. పంపటానికి ఎవరు కావాలి? ఆత్మ కావాలి. ఒక్కొక్క మెట్టెక్కిస్తూ ఉన్నాడు, ఆత్మతో నింపుతూ ఉన్నాడు. తర్వాత యోహాను 20:23 పలుకుతున్నాడు, మీరు ఏ పాపములు మన్నించినా అది మన్నింపబడను. ఒకప్పుడు వాళ్ళే పాపములు పడిపోయిన వ్యక్తులు, ఇప్పుడు వాళ్ళు మన్నింపబడ్డారు కావున వాళ్ళు వెళ్ళి ఇతరులను మన్నించే భాగ్యమును పొందుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ విషయములన్నింటినీ ఒక్క వ్యక్తి ద్వారా కొంతసేపు ధ్యానించి ముగిస్తాం. యోహాను సువార్త 20:24 ఆ సమయంలో తోమా శిష్యులతో లేకుండెను అని వాక్యం పలుకుచున్నది. అందరు కలిసి ఉన్నారు, ఒక్కడు వాళ్ళతో లేరు. అందువలన దేవుని దర్శించలేకపోయాడు, దేవుడు ఇచ్చినటువంటి స్వస్థతను పొందలేకపోయాడు, ఆయనలో గాయములు మిగిలిపోయినాయి. దేవుని నుండి దూరం అవుతే, మీరు కుటుంబముగా కలిసి ఉండకపోతే ఇదే మీ పరిస్థితి కూడా. ఆయన వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు ఎక్కడో వెళ్ళిపోయాడు. అందరూ కలిసి ఉండాలని ప్రభు చెప్పాడు, లేకున్నాడు. యోహాను సువార్త 20:25 శిష్యులు పలుకుతున్నాడు, అతనితో యేసు ప్రభుని మేము చూచితిమి, అతడు చేతులలో యేసు ప్రభుని మేము చూచితిమి అని వాళ్ళు పలుకుతూ ఉన్నారు. అప్పుడు ఆయన పలుకుతున్నాడు, మీరు చూసారా, దానితో నేను సంతృప్తి పొందుతానా? కొంతమంది ఏమంటారంటే, సాక్ష్యాలు చెప్పిన వాడిని చూసి వాళ్ళకి సపోర్ట్లు కొడతారు, కానీ వాళ్ళు సాక్షిగా మారరు. ఈయన తోమా ఏంటంటే, నేను చూడాలి, నేను తాకాలి, నేను వ్యక్తిగతంగా అనుభవం పొందాలి. ఎవరో చెప్పిన సాక్ష్యంను విని సంతృప్తి పొందుతున్న లోకం ఇది. నీవు చూడాలి, నీవు తాకాలని తోమా మనకు నేర్పిస్తున్నాడు. తోమా అంటున్నాడు, అతడు తన చేతులలో శీల గండ్లను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచి నేనే తప్ప నేను నమ్మను అంటున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మీకు ఆనాడు చాలామంది బోధించిన వ్యక్తులు తోమా అపనమ్మకముతో వ్యక్తిని ఉన్న వ్యక్తిని బోధిస్తారు. కానీ తోమా విషయంలో నాకు నచ్చినది ఇది, నేను చూడాలి, నేను తాకాలి, నా వ్యక్తిగత అనుభవం ద్వారా భారతదేశమునకు రేపు వెళ్ళాలి, అక్కడ ఉన్న ప్రజలకు వాక్యం చెప్పాలంటే వాళ్ళు అడుగుతారు, నీవు చూసావా, నీవు తాకావా. ప్రసంగం చెప్పే వ్యక్తులు తాకితేనే ప్రసంగమును మీరు నమ్ముతారు, ఆ ప్రసంగాన్ని మీరు వింటారు, మీరు తాకబడతారు. తోమా జీవితంలో ఆయన వ్రేలు పెట్టి చూడాలి, అనుభవించాలి, పిదప్ప భారతదేశమునకు వచ్చి ఈటతో పొడవబడి రక్తమును చింది ఆ రక్తమునకు విత్తనముగా మొలచిన వాళ్ళే భారతదేశీయులు, ఈరోజు క్రైస్తవులు. తాకాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, యోహాను 20:26 చదువుతున్నాం, 8 రోజులైన తర్వాత శిష్యులందరూ లోపల ఉన్నారు. ఇప్పుడు తోమా సహితం వాళ్ళతో ఉన్నాడు. బాగా వినండి, మీ కుటుంబం విడిపోయి ఉంటే, మీరు కలిసి జీవించకపోతే, ప్రార్థించకపోతే యేసు ప్రభు అక్కడికి రాలేడు. తోమా సహితం ఇందకు ముందు ఆయన లేకుండేను, ఇప్పుడు తోమా సహితం వాళ్ళతో ఉంటున్నాడు. కావున మూసిన తలుపులు మూసినట్లుగా ఉండగానే యేసు వచ్చి వారి మధ్య నిలబడి, ఇప్పుడు మూడవసారి అండి, మీకు శాంతి కలుగునుగాక అని చెప్తున్నాడు. ఒక్కసారి చాలదా? అంత గాయమున్నదండి మనలో. ఈ గాయములను మాన్పాలంటే మళ్ళీ మళ్ళీ ఒకరొకరు మనకు వాక్యం చెప్తూ ఉండాలి. కృపా సత్యముని ప్రోగ్రామ్ ద్వారా కృపా సత్యములు మళ్ళీ మళ్ళీ మనం వినాలి. ఎందుకంటే అంత పాపము, అంత లోతైన గాయములు, అంత నిరుత్సాహం మనలో ఉన్నది. కావున అన్నింటిని బయటికి తీయాలంటే ఒక ప్రసంగం సరిపోదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు, మీకు శాంతి కలుగునుగా, కానీ మూడవసార్లు ప్రభు చెప్తున్నాడు. యోహాను 20:27 చదువుతున్నాం, తోమా ఏమి కోరుకున్నాడో అదే ప్రభు ఆయనకి ఇవ్వబోతున్నాడు. నీవేమి అడుగుతావో, ఎంత భారముతో అడుగుతావో, తేవా నేను తాకవద్దా, నేను చూడవద్దా ప్రభువా, ఎప్పుడు చూస్తానయ్యా, నా జీవితంలో ఇన్నాళ్ళు ప్రార్థన చేస్తున్నాను,
ఒక్క దర్శనం లేదు, నిన్ను తాకలేదు, ఎప్పుడు చూస్తాను ప్రభువా అని నీవు ఆ పరిస్థితి నుండి ప్రభు వైపు చూస్తే, ఆ కోరిక, ఆ తపన, ఆ ఆకలి, ఆ పారము నీకు కలిగితే, నీవు ఏమి అడుగుతావో కరెక్ట్గా పదమును కూడా దేవుడు వాడి నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. చూడండి, తోమాతో ప్రభు పలుకుతున్నాడు, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నీ చేతులు ఇదిగో ఇక్కడ పెట్టుము, నీ చేయి ప్రక్కల ఉంచుము అని పలుకుతున్నాడు. ఆయన ఏమంటున్నాడో అదే మాటను విని దేవుడు ఆయనకి ఆ అనుభవాన్ని పంచుతున్నాడు. పెట్టయ్యా నీ హస్తమును, నా గాయములలో నీ చేతులను పెట్టు. ఒకవేళ ప్రభు, ఆయనకే తెలుసు మన ప్రణాళిక, ఒకరోజు ఈ తోమా భారతదేశమునకు వెళ్ళాలి, ప్రజలకు వాక్యం చెప్పినప్పుడు వాళ్ళందరి దగ్గర స్వస్థత జరగాలి, ఆయన స్వయముగా దాన్ని అనుభవించాలి, ఆయన స్వయముగా చూడాలి, దేవుని తాకాలి. ప్రియమైన సహోదరి సహోదర, ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు నీకు కూడా ఆకలిని పుట్టించాలి. అదేంటంటే, నేను దేవుణ్ణి చూడాలి, నేను దేవుని తాకాలి, నేను దేవుని ప్రకటించాలి, నా కుటుంబంలో దేవుణ్ణి తాకి ఆ తాకిడిని నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఇవ్వాలి. ఆ అనుభవం నీకు వద్దా? ఈరోజు ప్రభు అంటున్నాడు, అందరితో కలిసిపోతావా? శిష్యులందరూ చెప్పారు, మేము చూసామండి, ఆనందంతో చెప్పారు. కానీ దుఃఖం తోమా జీవితంలో, అందరూ చూశారని, మంచిదండి, చాలా బాగుందండి, నేను కూడా విశ్వసిస్తున్నానని చెప్పలేదు. నేను చూడాలి, నేను తాకాలి, అప్పుడే ఆ దేవుని నేను ప్రకటించగలుగుతానని ఆయన ప్రభుని చూడాలంటున్నాడు. యోహాను శుభవార్త 20:28 పలుకుచున్నది, అప్పుడు తోమా, నా ప్రభువా, నా దేవా అని పలుకుతున్నాడు. అంటే, ప్రభువా, ఇంత గొప్ప భాగ్యం నాకు దొరికింది, నా దేవా, నా ప్రభువా అని ఎందుకు చెప్తున్నాడంటే, నీవు నన్ను ఏలే దేవుడు, నన్ను ప్రభువుగా నన్ను పరిపాలించే దేవుడు, చాలు ప్రభువా, అనుభవాన్ని పొందుకున్నానని, నా ప్రభువా, నా దేవా అని ప్రతిసారి మనము నడు పూజ వేళలో చెప్పే మాటను ఆయన చెప్పాడు. నడు పూజలో మనం ఆయనను తాకాలి, మనం ఆయనను కనుగొనాలి, నా ప్రభువా, నా దేవా అని సమర్పించాలి. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం, ప్రభువా, ఆ అనుభవాన్ని మాకు కావాలయ్యా, నా ప్రభువా, నా దేవా, నేను కూడా అనుభవాన్ని పొంది తోమాలాగా ఇంకా బ్రతికి ఉన్న కాలం అందరికీ నేను నీ విషయమును చాటి చెప్పాలి, ఈ పునరుత్థాన మహిమతో కూడిన తాకిడిని అనుభవాన్ని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ నాతో పాటు పొందుదురుగాక. యేసు నామములో గాయములన్నీ మాన్పబడునుగాక. వీరు గొప్ప సాక్షులుగా మారుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి కృపా సత్యం అనే కార్యక్రమం ద్వారా దివ్యవాణి టీవీలో మిమ్మల్ని కలుసుకున్నంత వరకు ప్రభు మీ అందరినీ తన మహిమతో ఆశీర్వదించునుగాక. ఆమెన్.